ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్గా మారిన అంశం ఏదైనా ఉంది అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద చర్యలు తీసుకోవడం సాధ్యమయ్యే పనేనా సభా హక్కుల ఉల్లంఘన జరిగింది అంటూ ఆయన మీద చర్యలు తీసుకోవడం సభా హక్కుల ఉల్లంఘన చర్యలు సాధ్యమయ్యే పనేనా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఈ ప్రివిలేజ్ కమిటీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అసలు ప్రివిలేజ్ మోషన్ అనేది ఎవరికి వర్తిస్తోంది దీనికి సంబంధించి తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తావనకు వస్తున్నాయి పదే పదే సోషల్ మీడియాలో అవే ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి ఎందుకు అంటే ఇక్కడ ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని అంశాలు చూస్తే కనుక చాలా స్పష్టంగా ఆర్టికల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ నైంటీ ఫోర్ ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీ కింద శాసనసభ్యులు స్వేచ్ఛగా మాట్లాడడంతో పాటు స్వతంత్రంగా ఓటు ఓటు వేసే హక్కు కూడా కల్పిస్తుంది ఈ ఆర్టికల్ వన్ నైంటీ ఫోర్ అనే అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి అయితే ఇక్కడ ఆర్టికల్ ప్రకారం ఈ ఆర్టికల్ ప్రకారం వన్ నైంటీ ఫోర్ ప్రకారం ఎమ్మెల్యేల హక్కును ఎవరు తప్పు పట్టేందుకు ఎట్టి పరిస్థితులు అవకాశం లేదట కోర్టులకు కూడా సమీక్షించే అధికారం లేదట అయితే మంత్రి అనేది ఒక పొలిటికల్ పోస్ట్ మాత్రమే ప్రభుత్వంలో ఒక భాగం ఈ క్రమంలో రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్పై విచ్చలివిడిగా రాజకీయ విమర్శలు చేసే అధికారం మంత్రులకు ఉండదు అనే పాయింట్ ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు అయితే ఇక్కడ వైసీపీ శ్రేణులు చెబుతున్న మాట కూడా అదే రాజ్యాంగబద్ధ సంస్థ ఓకే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఎన్నికల సంఘం మరి అలాగని చెప్పి ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధ వ్యవస్థే కదా ప్రభుత్వం కూడా రాజ్యాంగం కింద నడుచుకునే వ్యవస్థే కదా తన బాధ్యతలను తాను నిర్వర్తించేలాగా ఒక అవకాశం ఇవ్వాలి వాళ్ళ బాధ్యతలను అడ్డుకునే ప్రయత్నం ఎన్నికల సంఘం చేయకూడదు అనే కదా మన మహారాష్ట్రలో కోర్టు చెప్పిన తీర్పు బొంబే బొంబే హైకోర్టు చెప్పిన తీర్పు అదే కదా ఇప్పుడు ప్రస్తావనకు తీసుకొస్తున్నారు అనేది అంటే ఇక్కడ ఒక రకంగా ప్రస్తుత వివాదంలో మంత్రులు సత్యనారాయణ అలాగే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వీళ్ళిద్దరి మీద ఎస్సీసీ బహిరంగ వేదికల మీద విమర్శలు గుప్పించారు ఆయనకు టీడీపీకి మధ్య సంబంధం ఉందని చెప్పడం అంతేకాకుండా పెద్దిరెడ్డి ఏకంగా తన ఇంట్లో గుడ్లు నేవంటూ నిమ్మగడ్డ మీద విరుచుకుపడ్డం ఈ నేపథ్యంలో ఎస్సీసీ వారి పేద చర్యలు కోరుతూ గవర్నర్కు ఫిర్యాదు చేయడం దీన్ని ఎందుకు తప్పుబడుతున్నారు అందులో తప్పే ఉంది అనేది అలాగే గతంలో పరిణామాలు చూస్తే కొన్ని అంశాలను కూడా తెర మీద తీసుకొస్తున్నారు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో అప్పట్లో శాసన మండలిలో ఈనాడు రామజీరావు గారి మీద రోసయ్య ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు చివరకు హైకోర్టు స్టే ఇచ్చిందంట సుప్రీంకోర్టు కూడా సమర్థించింది అనే అంశాన్ని తన మీద తీసుకొచ్చారు అలాగే తమిళనాడులో రెండు వేల ఏడులో ముఖ్యమంత్రిగా జయలలిత గారు ఉన్నప్పుడు హిందూ మురసోలి పత్రికల మీద హిందూ అలాగే మొరసోలి పత్రికల మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసినా అప్పుడు కూడా కోర్టులు తప్పుబట్టాయంట అలాగే ఏపీలో కూడా హిందూ జమీన్ రైతు పత్రికలతో పత్రికలకు ఇదే పరిస్థితి ఎదురైంది అప్పుడు కూడా కోర్టులు స్టే ఇచ్చాయి అలాగే మహారాష్ట్రలో విలాసరావు దేశ్ముఖ్ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఎస్సీసీపై కక్ష కట్టి రెండు రోజులు జైలు శిక్ష వేశారు ఈరోజు జైలుకు పంపి ఉదయాన్నే వదిలేశారు మహారాష్ట్ర శాసనసభ ఈ చర్యను సాక్షాత్తు సుప్రీంకోర్టే పట్టిందంట ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఎస్సీసీని విచ్చలవిడిగా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం సరికాదు అనేది సోమరెడ్డి గారి తెరమే తీసుకొచ్చిన వ్యాఖ్య అంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు అంటే యాజ్ పర్ లా ఇవన్నీ ఆలోచించినప్పుడు చూసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రివిలేజ్ మోషన్ ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద చర్యలు తీసుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు అనేది తెలుగుదేశం పార్టీ చెప్పకనే చెబుతున్నమాట మరి అది నిజంగా వాస్తవమా ఏం జరగబోతోంది మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతోంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ అంశాలనే తెర మీదకి వస్తున్నప్పుడు ఇది ఇంకా క్రిటికల్ పొజిషన్కి వెళ్ళబోతుందా అసలు ఎస్సీసీ మీద చర్యలు తీసుకోవడం అనేది ప్రభుత్వం వల్ల కానే కాదా ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ పరిశీలకులు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి